మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పుడు మనము ఇంతకుముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. ఇంటర్నెట్ అంటే ఏమిటి మరియు మనము దానిని ఎలా ఉపయోగిస్తాము? మనము ఇంటర్నెట్తో ఎలా కనెక్ట్ అవ్వచ్చు? ఎన్ని రకాలైన నెట్వర్క్స్ ఉన్నాయి మొదలైన ఇంటర్నెట్ యొక్క ముఖ్యమైన విషయాలను గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీకు ఇంతకుముందు క్లాస్లో నేర్పించిన వాటి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మనము ఇంటర్నెట్ని ఎందుకు ఉపయోగిస్తాము? ఇంటర్నెట్ని ఉపయోగించి మీరు సైన్స్, మ్యాథ్స్, జియోగ్రఫీ మరియు ఇంగ్లీష్ మొదలైన అనేక రకాలైన పనులని చేయవచ్చు. ఇంటర్నెట్ మీకు ప్రపంచంతో కనెక్ట్ అవ్వటానికి సహాయపడుతుంది. ఇంటర్నెట్తో మీరు మీ స్నేహితులు, బంధువులతో మాట్లాడవచ్చు మరియు వెబ్కామ్ సహాయంతో మీరు వాళ్ళని చూడవచ్చు. ఇంటర్నెట్ని ఉపయోగించి మీరు షాపింగ్ కూడా చేయవచ్చు. మీరు ఇంటర్నెట్ని మీ ఎలక్ట్రికల్ బిల్ మరియు స్కూల్ ఫీజ్ మొదలైన వాటిని కూడా చెల్లించటానికి ఇంటర్నెట్ ఉపయోగపడుతుంది. ల్యాన్ మరియు వ్యాన్లకు మధ్య ఉన్న తేడా ఏమిటో మీకు తెలుసా? ల్యాన్ని సాధారణంగా స్కూల్స్లో, కాలేజెస్లో మరియు ఆఫీసుల్లో ఉపయోగిస్తారు. ఇది అనేక కంప్యూటర్ సర్వర్ల ద్వారా కనెక్ట్ అయి ఉన్న ఒక లోకల్ నెట్వర్క్. సర్వర్ అనేది కంప్యూటర్ ఉపయోగించే వాళ్ళకి కేబుల్ ద్వారా సేవలను అందించే ప్రోగ్రామ్ లేక డివైస్. దీని సహాయంతో కంప్యూటర్ ఉపయోగించే వాళ్ళందరూ ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగలరు. ఈ నెట్వర్క్ 10 MB నుంచి 1 GB ఇంటర్నెట్ స్పీడ్ని ఇస్తుంది. వ్యాన్ అనేది వైడ్ ఏరియా నెట్వర్క్. ఇది ల్యాన్ నెట్వర్క్ కన్నా ఎక్కువ పరిధిలో పనిచేస్తుంది. ఇది ప్రపంచం అంతటా విస్తరించి ఉంది. ఈ నెట్వర్క్కి మీరు మీ కంప్యూటర్ లేదా ఫోన్ నుంచి కనెక్ట్ అవ్వవచ్చు. ఇది ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ మరియు ల్యాండ్లైన్స్కి ఉపయోగిస్తారు. ఈ నెట్వర్క్ 10 MB నుంచి 100 MB ఇంటర్నెట్ స్పీడ్ని ఇస్తుంది. ఉదాహరణకు GSM, CDMA మరియు బ్యాంక్ ATMs వివిధ బ్రాంచులతో ఒకదానితో ఒకటి వ్యాన్ నెట్వర్క్స్ ద్వారా కనెక్ట్ అవుతాయి. వైఫై అంటే ఏమిటో మీకు తెలుసా? వైఫై అంటే వైర్లెస్ ఇంటర్నెట్ ఫ్రీక్వెంట్ ఇంటర్ఫేస్. దీని ద్వారా మీరు కంప్యూటర్స్ మరియు మొబైల్ ఫోన్స్లో ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వచ్చు. మీరు వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అవ్వటానికి మీకు వైర్ అవసరం లేదు. బ్రౌజర్ అంటే ఏమిటి మరియు ఎన్ని రకాలైన బ్రౌజర్స్ ఉన్నాయి? బ్రౌజర్ అనేది కంప్యూటర్లో మనము వెబ్ పేజ్ని చూడటానికి సహాయపడే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇది కంప్యూటర్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయటానికి సహాయపడుతుంది. అందువలన యూజర్ ఇంటర్నెట్ని ఉపయోగించగలడు. బ్రౌజర్స్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఒపేరా మొదలైన అనేక రకాల బ్రౌజర్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో డిఫాల్ట్గా లభిస్తుంది. వెబ్ అడ్రస్ ఎన్ని భాగాలుగా విభజించబడి ఉంది? వెబ్ అడ్రస్ 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 భాగాలు ఏమిటో తెలుసుకుందాము. దీనిలో మొదటి భాగం http://. ఇది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కి షార్ట్ ఫామ్. రెండవ భాగం www. దీని ఫుల్ ఫామ్ వరల్డ్ వైడ్ వెబ్. మూడవ భాగం
గూగుల్. ఇది వెబ్ అడ్రస్ లో ముఖ్యమైన భాగం మరియు ఇది సర్వర్ మరియు సైట్ అడ్రస్ కి సంబంధించింది. చివర భాగం ఇన్. వెబ్సైట్ ఏ దేశానికి చెందుతుందో మనకు తెలుపుతుంది. ఈ భాగం వెబ్సైట్ కమర్షియల్ లేదో లేక ఏదైనా ఆర్గనైజేషన్ కు సంబంధించిందో లేక ఏదైనా ఎడ్యుకేషనల్ సైటో కూడా తెలుపుతుంది. ఈ వెబ్ అడ్రస్ ఇన్ అనేది వెబ్సైట్ ఇండియాకి సంబంధించినది అని తెలుపుతుంది. ఇప్పుడు ఈ రోజు క్లాస్ ని మొదలు పెడదాము. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేక గూగుల్ క్రోమ్ ని ఎలా ఉపయోగించాలి? మనము ఏదైనా సెర్చ్ చేయటానికి ఇంటర్నెట్ ని ఎలా ఉపయోగిస్తాము? మనము ఇమెయిల్ అకౌంట్ ని ఎలా ఉపయోగిస్తాము? మనము ఇంటర్నెట్ నుంచి ఏదైనా సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేయవచ్చు? మనము యూట్యూబ్ నుంచి ఏదైనా వీడియోని ఎలా డౌన్లోడ్ చేస్తాము? ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేయండి మరియు మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేక గూగుల్ క్రోమ్ పేజ్ ని ఎలా ఓపెన్ చేస్తారో చూపించండి. తరువాత కంప్యూటర్ శిక్ష యొక్క వెబ్సైట్ ని ఓపెన్ చేయటానికి వెబ్ అడ్రస్ ని ఉపయోగించండి. దీని వెబ్ అడ్రస్ www.computershiksha.org. ఈ వెబ్సైట్ లో లెర్నింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు మీరు ఈ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా క్రోమ్ బ్రౌజర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో వీడియోలో చూపిన విధంగా www.computershiksha.org అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు కంప్యూటర్ శిక్ష యొక్క వెబ్సైట్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం పక్కన ఉన్న స్క్రోల్ బార్ ని పైకి కిందకి జరుపుతుంటే మనకు సైట్ యొక్క పూర్తి వివరాలు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కంప్యూటర్ శిక్ష సైట్ లోపల ఉన్న పైన ఉన్న ట్యాబ్స్ ను చూడవచ్చు. ఇందులో హోమ్, అబౌట్ అస్, అవర్ వర్క్, అవర్ ఇంపాక్ట్, గెట్ ఇన్వర్టెడ్, ఆన్లైన్ లెర్నింగ్, కాంటాక్ట్ అస్ అని కొన్ని ట్యాబ్స్ ను మనం చూడవచ్చు. ఇందులో ఆన్లైన్ లెర్నింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు అందులో చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం పెయింట్ వన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు పెయింట్ వన్ యొక్క కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు వీడియోస్ కనపడుతూ ఉంటాయి మరియు పైన కొన్ని క్వశ్చన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. మనం వీడియో పైన క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. మనం ఎంత క్వాలిటీతో చూస్తున్నామో మనకు కనపడుతుంది. అందులో మనం మనకు కావలసిన క్వాలిటీని పెంచుకుంటే మనకు వీడియో చాలా క్లారిటీగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్ ఆప్షన్ను క్లిక్ చేస్తే వీడియో మన స్క్రీన్ అంతా పెద్దది అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం వీడియోని ప్లే చేయవచ్చు.
మనం యూట్యూబ్ లోపల ప్లే చేయటం కోసం వీడియోలో ఉన్న విధంగా యూట్యూబ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనకు ఇంకొక ట్యాబ్లో యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మాడ్యూల్కు సంబంధించిన వీడియోస్ అన్నిటినీ మనం చూడవచ్చు. ఇప్పుడు మనం వీడియోస్ని డౌన్లోడ్ చేయటం కోసం పైన ఉన్న బాక్స్ లోపల క్లిక్ చేసి http://www అనే ఆప్షన్ను మొత్తం డిలీట్ చేసి తరువాత యూట్యూబ్ అనే టెక్స్ట్ ముందు ఎస్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు సేవ్ ఫ్రమ్ .net అనే సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం డౌన్లోడ్ చేద్దామనుకుంటున్న వీడియో యొక్క ఇమేజ్ కనపడటం గమనించవచ్చు. అందులో డౌన్లోడ్ అనే ఆప్షన్ పక్కన డ్రాప్ డౌన్ బటన్ కనపడుతుంది. మనం డ్రాప్ డౌన్ బటన్ను క్లిక్ చేస్తే మనకు ఏ ఫార్మాట్స్లో వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చో ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 720నే సెలెక్ట్ చేసి ఉంచి డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మన వీడియో డౌన్లోడ్ అవటం గమనించవచ్చు. ఇలానే మీరు ఇంటర్నెట్లో మ్యాథ్ సబ్జెక్ట్ యొక్క ముఖ్యమైన ఫార్ములాస్ ని కనుక్కొనవచ్చు. ఇప్పుడు మీరు మ్యాథ్ సబ్జెక్ట్ యొక్క ముఖ్యమైన ఫార్ములాలని ఎలా సెర్చ్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సెర్చ్ చేయాలనుకుంటున్న టెక్స్ట్ను పైన ఉన్న సెర్చ్ బాక్స్ లోపల మన పాయింటర్ సహాయంతో క్లిక్ చేసి తరువాత టైప్ చేయాలి. మనం మ్యాథమెటికల్ ఫార్ములాస్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మ్యాథమెటికల్ ఫార్ములాస్ యొక్క వెబ్సైట్స్ యొక్క లింక్స్ రావటం గమనించవచ్చు. ఇందులో మనం మొదటి లింక్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైన ఉన్న బ్యాక్ బటన్ను క్లిక్ చేస్తే మళ్ళీ ఇంతకు ముందు సైట్లోనికి వెళ్ళవచ్చు. ఇప్పుడు రెండవ ఆప్షన్ ఇమేజెస్ కాబట్టి మూడవ ఆప్షన్ను క్లిక్ చేద్దాం. ఇప్పుడు math.com అని ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం స్క్రోల్ డౌన్ బటన్ మీద ప్రెస్ చేసి కిందకు డ్రాగ్ చేసిన తరువాత మనకు కావలసిన ఫార్ములాస్ను ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మ్యాథ్స్ ఫార్ములాలు ఓపెన్ అవటం గమనించవచ్చు. మనం
బ్యాక్ స్పేస్ను క్లిక్ చేసిన వెనక్కి వెళ్ళవచ్చు. మళ్ళీ మనం మనకు కావలసిన ఫార్ములాస్ను క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు అడిషన్ టేబుల్ను క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు ఒక టేబుల్ కనపడుతుంది. ఇందులో మనం ఎడిషన్స్ చేసుకోవచ్చు. తరువాత మళ్ళీ బ్యాక్ స్పేస్ను క్లిక్ చేసి మళ్ళీ టేబుల్ లోపల మనకు వేరే ఏవైనా ఫార్ములాలు కావాలనుకుంటే వాటిని క్లిక్ చేయవచ్చు. ఇప్పుడు జియోమెట్రీ ఫార్ములాస్ ని చూడవచ్చు. మీరు కావాలనుకుంటే కొన్ని ఎడ్యుకేషనల్ సైట్లని కూడా సెర్చ్ చేసి ఉపయోగించుకోవచ్చు. jagran.com, indiabigs.com లాంటివి మీకు బాగా ఉపయోగపడే వెబ్సైట్స్. ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్స్ ని ఎలా సెర్చ్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే మీకు చూపించిన వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో క్రోమ్ బ్రౌజర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం పైన ఉన్న అడ్రస్ బార్ లోపల క్లిక్ చేసి www.jagranjosh.com అని టైప్ చేయాలి. www.jagranjosh.com అని టైప్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు జాగ్రన్జాష్ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చాలా ఆప్షన్స్ చూడవచ్చు. ఇందులో మనం నీలం కలర్లో ఉన్న ఒక లైన్ను చూడవచ్చు. ఆ లైన్ లోపల కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని మనం ట్యాబ్స్ అని అంటాము. ఇందులో మనం ఒక్కొక్కటి క్లిక్ చేస్తూ ఉంటే వాటి లోపల ఉన్న కంటెంట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇంజనీరింగ్ పైన క్లిక్ చేస్తే ఆ ఇంజనీరింగ్ ఆప్షన్లోని మొత్తం కంటెంట్స్ ఓపెన్ అవుతాయి. ఇలా మనం స్క్రోల్ డౌన్ చేసి మనకు కావలసినవి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం బోర్డ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు
ఓపెన్ అయిన బాక్స్ లోని సిబిఎస్ఈ బోర్డ్ అనే ఆప్షన్ లో మనం మనకు కావలసిన క్లాస్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సిబిఎస్ఈ క్లాస్ 9 లో ఉన్న ఆప్షన్స్ అన్ని మనం చూడవచ్చు. ఇందులో మనం ఇంతకు ముందు సంవత్సరం యొక్క క్వశ్చన్ పేపర్లు మరియు సిలబస్ కూడా చూడవచ్చు. మనం బ్యాక్ స్పేస్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందు సైట్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇంకొకసారి బ్యాక్ స్పేస్ను క్లిక్ చేసి పూర్తిగా వెనక్కి రావాలి. ఇప్పుడు మనం అడ్రస్ బార్ లోపల www.indiabigs.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఈ సైట్ కూడా ఎడ్యుకేషన్ కు సంబంధించిన సైట్ కాబట్టి మీకు కావలసిన ఫార్ములాస్ కానీ మీకు కావలసిన ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ సైట్లో దొరుకుతుంది. ఇప్పుడు మనం హోమ్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వ్యాలిడ్ ఇలాంటివి కొన్ని ఆప్షన్స్ను ఇందులో చూడవచ్చు. ఇందులో మనం జనరల్ యాప్టిట్యూడ్లో కొన్ని ఆప్షన్స్ను చూడవచ్చు. అందులో అర్థమెటిక్ యాప్టిట్యూడ్స్ను క్లిక్ చేస్తే మనకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోపల మనకు చాలా సబ్జెక్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. మనం ఒక సబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తే దాని లోపల కొన్ని క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ కూడా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ను క్లిక్ చేసి ట్రై చేసి ఆన్సర్ను పొందవచ్చు. మనం ఎంచుకున్న ఆన్సర్ తప్పో సరే అనేది ఆ సైట్ లోపల ఉన్న వ్యూ ఆన్సర్ పైన క్లిక్ చేస్తే సరైన ఆన్సర్ మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం పైన ఉన్న జీకే బటన్ పైన క్లిక్ చేద్దాం. ఇప్పుడు జీకేకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం చాలా సబ్జెక్ట్స్ను చూడవచ్చు. మనం హిస్టరీని క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని క్వశ్చన్స్ మరియు వాటికి సంబంధించిన ఆన్సర్స్ను కూడా ఇందులో చూడవచ్చు. ఈ విధంగా మనం ఎడ్యుకేషన్కి సంబంధించిన సైట్స్ను ఉపయోగించి మనం చాలా నేర్చుకోవచ్చు. తరువాత మీ అందరూ మీ ఇమెయిల్ అకౌంట్స్ ని ఎలా ఓపెన్ చేస్తారో చూపించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియో చూసి మీరు జీమెయిల్ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేయవచ్చో చూపించండి. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది. మనం అడ్రస్ బార్ లోపల www.gmail.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు జీమెయిల్ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఆల్రెడీ ఇంతకు ముందు వేరే వాళ్ళ సైట్ లాగిన్ అయి ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మనం సైన్ ఇన్ విత్ ఏ డిఫరెంట్ అకౌంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే యూజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇందులో మనం మనకు మన యొక్క ఈమెయిల్ ఐడిని టైప్ చేసి తరువాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ టైప్ చేయమని వస్తుంది. ఇందులో మనం
ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ టైప్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన అకౌంట్ సైన్ ఇన్ అవుతుంది. ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ ని ఉపయోగించి మీరు మెయిల్ ని ఎలా పంపిస్తారో చూపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇందులో మనం కంపోజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో టు, సబ్జెక్ట్ మరియు కింద అటాచ్ అనే ఆప్షన్లను కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం మెయిల్ పంపాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ టు అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి టైప్ చేయాలి. మనం టు అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి కంప్యూటర్ శిక్ష 1995@gmail.com అని టైప్ చేయాలి. ఇది మనం పంపించుదామనుకుంటున్న వారి యొక్క జీమెయిల్ ఐడి అని గుర్తుంచుకోవాలి. తరువాత సబ్జెక్ట్ దగ్గర టెస్టింగ్ అని టైప్ చేయాలి. తరువాత బాడీ లోపల హాయ్ అని టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే మన మెసేజ్ సెండ్ అయినట్లు మనకు పైన చూపిస్తూ ఉంటుంది. తరువాత మీ జీమెయిల్ ఇన్బాక్స్, సెండ్ మెయిల్ మరియు డ్రాఫ్ట్ ఫోల్డర్ ని చెక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మనం ఇన్బాక్స్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మన మెయిల్ బాక్స్ లోపల ఏ మెసేజ్లు ఉన్నాయో మనం చూడవచ్చు. ఇప్పుడు మనం మొదటి మెసేజ్ పైన క్లిక్ చేస్తే ఆ మెసేజ్ ఓపెన్ అవుతుంది. అందులో హాయ్ అని ఉండటం గమనించవచ్చు, ఎందుకంటే ఇంతకు ముందు మనం మన మెయిల్కు మనమే మెసేజ్ పంపాము కాబట్టి మనకు ఆ మెసేజ్ వచ్చింది ఇన్బాక్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనం సెండ్ మెయిల్ మీద క్లిక్ చేయాలి. ఇందులో మనం పంపించిన మెసేజ్లు ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ పైన క్లిక్ చేయాలి. డ్రాఫ్ట్ బాక్స్ లోపల రెండు డ్రాఫ్ట్ మెసేజ్లు ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ నుంచి ఏదైనా సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో సహాయం కావాల్సి వస్తే వీడియోని చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు అడ్రస్ బార్ లోపల డౌన్లోడ్ ఓపెన్ ఆఫీస్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ యొక్క కొన్ని లింక్స్ రావటం గమనించవచ్చు. ఇందులో మనం
మొదటి లింక్ను క్లిక్ చేస్తే ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ యొక్క డౌన్లోడ్ పేజ్ రావటం గమనించవచ్చు. ఇందులో మనం డౌన్లోడ్ ఫుల్ ఇన్స్టాలేషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనకు ఓపెన్ ఆఫీస్ యొక్క ఫైల్ డౌన్లోడ్ అవటం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఒక ఫైల్ను, ఒక సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం మై కంప్యూటర్ పైన క్లిక్ చేసి తరువాత ఓపెన్ అయిన పేజ్లోని డౌన్లోడ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ ఈ డౌన్లోడ్స్ బాక్స్లో ఉండటం గమనించవచ్చు. ఇలా మనం ఏవైనా డౌన్లోడ్ చేస్తే సంబంధించిన ఫైల్స్ మొత్తం డౌన్లోడ్ ఫోల్డర్లోనికి వెళ్ళటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు